2015న వచ్చేటటువంటి పే కమిషన్ ను వెంటనే చెల్లించాలని, అలాగే లాస్ట్ పిఆర్సీలో లెఫ్ట్ అవుట్ ఇష్యూని సెటిల్ చేయాలని, టవర్ కంపెనీని సెపరేట్ గా ఏదైతే చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈరోజు బీఎస్ఎన్ఎల్ మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ఇండియా యూనియన్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట బీఎస్ఎన్ఎల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. యునైటెడ్ మెదక్ జిల్లాలో ఈ యొక్క స్ట్రైక్ సక్సెస్ అవుతా ఉంది. మాకు ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ లో ఒక జిఎం గారు తప్ప మిగతా అందరం కూడా ఈ యొక్క స్ట్రైక్ లో పాల్గొంటున్నాం. ఈ ముఖ్యంగా మాకు ఈ మూడు డిమాండ్ల మీద మేము ఈ యొక్క స్ట్రైకింగ్ చేస్తా ఉన్నాం. మాకు రావాల్సినటువంటి పే కమిషన్ 1/1/2017 వచ్చేటువంటి పే కమిషన్ సెటిల్మెంట్ చేయాలని, అలాగే లాస్ట్ పిఆర్సీలో మాకు లెఫ్ట్ అవుట్ ఇష్యూస్ని సెటిల్ చేయాలని, థర్డ్ టవర్ కంపెనీని సపరేట్గా ఏదైతే చేశారో చేసేదానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము ఈరోజు ఈ యొక్క బీఎస్ఎన్ఎల్లో ఉన్నటువంటి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి యూనియన్స్ అసోసియేషన్స్ ఆల్ ఇండియా యూనియన్స్ పిలుపు మేరకు సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మె జయప్రదం అవుతా ఉంది. మా న్యాయమైన డిమాండ్లు కేంద్ర ప్రభుత్వము, బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ డాట్ మూడు కూడా ఆలోచించి మా న్యాయమైన డిమాండ్లను ఇమీడియట్గా సెటిల్ చేయాలని మేము ఈ సందర్భంగా ఈ సమ్మె సందర్భంగా కోరుకుంటున్నాం. ఈ సమ్మెకు సిఐటియు సంగారెడ్డి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ కూడా పూర్తిగా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నది. ప్రత్యేకంగా ఇలా కేంద్ర గవర్నమెంట్ అవలంబిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ వ్యతిరేక విధానం తక్షణం ఉపసంహరించుకోవాలని ఇలా సిఐటి డిమాండ్ చేస్తున్నది. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు సంబంధించింది గత సంవత్సరం నుంచి వేతనాలు పెంచాల్సి ఉన్నప్పుడు కూడా ఈ రోజు వరకు పెంచట్లేదు. దేశవ్యాప్తంగా పోరాడతాం తప్ప దీన్ని రక్షించుకుంటే తప్ప ప్రైవేట్ అయ్యే సమస్య లేకుండా మేము అడ్డుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ప్రైవేట్ కంపెనీ ఉపసంహరించుకోవాలి. అక్కడ ఇతర సంబంధించిన ఇలా ఉద్యోగుల పట్ల కూడా కక్ష సాధన చర్యలు పాల్పడుతున్నారు. బయటకు పంపాలని కూడా పంపే కుట్ర జరుగుతున్నది ఇలా. అందుకే దీన్ని తిప్పికొట్టాలని కూడా మేము కోరుతున్నాం. అందుకే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చేసిన సమ్మె న్యాయమైన సమ్మె, బీఎస్ఎన్ఎల్ రక్షించుకోవాలి. ఈ ఉద్యమానికి కార్మికులు ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని మేము కోరుతున్నాం.